గుడ్ ఈవినింగ్ అండి. సినిమా ఫీల్డ్కి రావడం చాలా అదృష్టం. నేను ఎంతో అదృష్టవంతునిగా ఫీల్ అవుతుంటాను. ఈ స్టేజ్ మీద మాట్లాడటం కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతాను. దానికి కావాల్సిన ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఇస్తుంటారు ఒక్కొక్కరు మహానుభావులు. నాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. రావటం ముఖ్యం కాదు, మనం ఎంత కష్టపడ్డాం ఎంత పైకి వచ్చాం అనేది ముఖ్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాలోని టాలెంట్ని గుర్తించి నాకు దర్శకుడిగా జన్మనిచ్చింది మాత్రం నాగార్జున అక్కినేని గారు. ఆయనకి నా తల్లిదండ్రులకు నేను ఎంత రుణపడి ఉన్నానో అంతే రుణపడి ఉన్నాను నాగార్జున గారికి. ఆయనకి నేను ముచ్చటగా అంటే చాలామంది ఆయన యువ సామ్రాట్ అని కింగ్ అని రకరకాల పేర్లు పిలుస్తుంటారు. నేను ఫస్ట్ సీతారామ కళ్యాణం అప్పుడే నేను పెట్టుకున్న పేరు ఏంటంటే సెల్యులాయిడ్ సైంటిస్ట్. అంటే లొకేషన్లో ఉండి కళ్ళజోడు పెట్టుకుని నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు, ఎవరికి ఎట్లాంటి లైఫ్ ఇవ్వాలి, ఎట్లాంటి లైఫ్ ఇస్తే ఎలాంటి వాళ్ళు పైకి వస్తారు అనేది కనిపెట్టి ఒక సైంటిస్ట్ లాంటి ఆయన. ఆయన సో ఆయన కాంపౌండ్లోంచి ఆయనకి ఆ శక్తినిచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు. అంటే రామ్ గోపాల్ వర్మ గారిని ఒక అద్భుతమైన ప్రొడక్ట్ని లాంచ్ చేసేటప్పుడు ఎంత ధైర్యం ఎంతో నమ్మకం ఉండి ఆయన లాంచ్ చేశారు కాబట్టి ఆ దాన్ని రామ్ గోపాల్ వర్మ గారు అంత అద్భుతంగా యూటిలైజ్ చేసి బ్లాక్ బస్టర్ సినిమా తీశారు కాబట్టి నాగార్జున గారికి ఆ శక్తి సామర్థ్యాలు వచ్చినాయి. అట్లాగే నాగార్జున గారు వ్యక్తిగతంగా కూడా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేమందరూ ఒకే కాంపౌండ్లో వచ్చాం. రాము గారు వచ్చిన తర్వాత మా అందరికీ పరిచయం చేసే అవకాశం నాగార్జున గారికి ఇన్స్పిరేషన్ దక్కిందనమాట. సో నాగార్జున గారు చాలామంది ఏంటంటే బ్రదర్లాగా చూస్తున్నారు, నన్ను సన్లాగా చూస్తున్నారని రిలేషన్షిప్లో మాడుతుంటారు. కానీ నాగార్జున గారు మనిషిని మనిషిలా చూస్తారు, హ్యూమన్ బీయింగ్ని హ్యూమన్ బీయింగ్లా చూస్తారు. సో ఆ మంచి క్వాలిటీ నాగార్జున గారిలో ఉంది. అక్కడ నుంచి మాకు వచ్చినప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో మాకు తెలుసు. సో ఆ విధంగా మేమందరం అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్ట్లో. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి గురించి జనరల్గా ఏంటంటే ఒక సినిమా వైపు ఆకర్షితులైన వెంటనే ఎలాంటి సినిమాలు తీయాలనేది అంతకుముందు తీసిన సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకుని డైరెక్టర్లు అవుతుంటారు చాలామంది. ఎందుకంటే నా ఫ్యూచరు, నా సేఫ్టీ, నా యొక్క ఆలోచన అంతా బాగుండాలి, జరుగుతున్న వాతావరణంలో సినిమా తీద్దామని. కానీ ఈ పాయింట్ నుంచి ఫుల్ రివర్స్ పాయింట్ అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్కి టర్న్ తీసుకుని ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం తీయటం అనే దానికి కావాల్సిన దమ్ము, ధైర్యం, హీరోయిజం రామ్ గోపాల్ వర్మ గారిలో ఉన్నాయి. సార్ రాము గారు మీరు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ బాగా రేర్ అండి ట్రెండ్ సెట్టర్ అనే పదం. లాస్ట్ ట్రెండ్ సెట్టర్ లాంటి దర్శకుడు మీరేనండి. దానికి మేము కళ్ళతో చూసాం, మీ దగ్గర పనిచేసాం. గోవిందగొండ సినిమాకి నేను ఆయన దగ్గర పనిచేశాను. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఆయన గట్టిగా నిబంధనలు పెట్టుకుంటారు. గోవిందగొండ అప్పుడు కూడా ఇది లాస్ట్ ఫిలిం, ఇంకా తెలుగులోనే చేయనన్నారు. నిబంధనలు పెట్టుకునే వాళ్ళు దాన్ని బ్రేక్ చేయగలిగిన బలం కూడా ఉంటుంది. నిబంధనలు పెట్టుకుంటాక బలం కావాలి, వాటిని బ్రేక్ చేయటం కూడా బలం కావాలి. రెండు బలాలు రాము గారి దగ్గర ఉన్నాయి. సో రాము గారు డెఫినెట్గా వచ్చి మళ్ళీ అద్భుతమైన తెలుగు సినిమాలు తీస్తారు. మనం కంగారు పడాల్సిన పని లేదు. ఏ లాంగ్వేజ్లో తీసినా తెలుగులో డబ్ చేస్తే బ్రహ్మాండంగా చూసే ఆడియన్స్ కూడా ఉన్నారు. అదేం వరలేదు, పర్లేదు. మనకి వంగవీటి చిత్రం గురించి మాట్లాడాలంటే మేము చిన్నప్పుడు హైదరాబాద్లో మత కలహాలు జరుగుతున్నాయని పేపర్లో చూసేవాళ్ళం. అలాగే రాయలసీమలో ఫ్యాక్షన్ జరుగుతుందని పేపర్లో చూసేవాళ్ళం. కానీ నేను పుట్టింది పెరిగింది గుడివాడ, కానీ కోస్తా ఆంధ్రా కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక న్యూస్ అనేది మోస్ట్ అవేర్ న్యూస్ అయిపోయేది. అదేంటంటే బెజవాడలో గొడవలు జరుగుతున్నాయి, పొడుచుకుంటున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు అనేది. ఆ గొడవలు జరుగుతున్న టైంలో వింటాకే మాకే ఒక రకమైన భయాందోళనలు, లేకపోతే ఒక రకమైన ఇది ఒక ఉద్వేగంలాగా ఉన్న టైంలో ఆ గొడవల మధ్యన ఉంటూ దాన్ని కథాంశంగా ఎన్నుకుని రామగారు తీయటం అనేది ఒక పెద్ద విషయం. పైగా ఇలాంటి సినిమాలు తీయటం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చాలా ఇంటర్వ్యూలు ఆయన చెప్తుంటాడు నేను ఎవరికి భయపడనని. ఎందుకు భయపడరంటే కథలో ఏ పరిస్థితుల వలన ఆ క్యారెక్టర్లు అలా బిహేవ్ చేసినాయి, ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటున్నారనేది క్లియర్గా క్యాలిక్యులేటెడ్గాను ఆ కథలో పరిస్థితులు హీరోలు అయినాయి, పరిస్థితులు విలన్స్ అయినాయి అని చెప్పటం అనేది రాముగారికి ఉన్న ఒక లక్షణం. అట్ ది సేమ్ టైం ఆ గ్యాంగ్స్టర్స్లో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ వాటిని బేస్ చేసుకుని అద్భుతంగా తీస్తారు. అలాంటి సినిమాలు చాలా చూసాం. ఇందులో కూడా ఏమి సందేహించాలని పని లేదు. వంగవీటి వర్గం, లేకపోతే రాధా గారు, రంగగారు ఫ్యాన్స్ కానీ, లేకపోతే నెహ్రూ గారు, గాంధీ గారు, మురళి గారు ఫ్యాన్స్ కానీ, లేకపోతే సిరీశ్రాజు గారు ఫ్యాన్స్ కానీ, ఎవరో ఏమి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అందరికీ
ఇష్టపడే విధంగాను పరిస్థితులు అనే ప్రభావం మీద మనుషులు కొట్టుకుంటున్నారని క్లియర్గా చూపించగల సత్తాను, అంత తెలివితేటలు, అంత క్యాలిబర్, అంత దమ్మున దర్శకులు రాము గారు ఐ విష్ యూ గుడ్ లక్ సార్. ఎక్సలెంట్గా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా సినిమా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.